వరంగల్ జిల్లా పుప్పాలగుట్టలో సైకో వీరంగం సృష్టించాడు. పలువురిపై విచక్షణ రహితంగా దాడులు చేశాడు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సైకోని పట్టుకొని స్తంభానికి కట్టేశారు స్థానికులు. అయితే సైకో వీరంగంతో కొంతసేపు స్థానికులు హడలెత్తిపోయారు. గొల్లం పెట్టుకున్నాం, గొల్లం పెట్టడం పోయి మళ్ళీ నేను ఇంట్లో పోయినా, మళ్ళీ వచ్చిండు తలుపు వల్ల కొట్టిండు తన్ని. ఇళ్ళకెళ్ళి చూసి ఇక చెడ్డ మాటలు తిడతాడు. ఇళ్ళకెళ్ళి చూసి మేము ముగ్గురం ఆడవాళ్ళమే ఉన్నాం, మాకు అవతలేమో తమ్ముడు ఆ ఇంట్లో పండుకున్నాడు, పిలిచినావాడు పిలివంగానే ఇంట్లో జిర్రపడిండు, కూలర్ పట్టి తింటుంటే రొక్కల బండను తీసుకున్నాడు, మేము తల వల్ల కొట్టింది. రొక్కల బండ కూడా తల వల్ల కొట్టింది. మేము ఏడుస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ తల వల్ల కొట్టి నృత్యనే ఉన్నాడు. ఇక మేము ఆయన మొగైన మేమేం పట్టుకుంటాం, తలుపులను పట్టుకున్నాం, పట్టుకుంటే రెండు కళ్ళతో తలుపులను అనేది తలుపులు వచ్చినాయి గొల్ల మొదలుపెట్టేది. అంతలో తమ్ముడు ఆయన ఉంటే తమ్ముడిని పిలిచినాం, రాగానే పడు రాగానే ఎవరెవరు అని అంటే ఆ కూలర్ పట్టి గుంజండి, ఇక్కడ రొగలు పండు రొగలు పండిస్తున్నాం.